రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తోడు కృష్ణానది పరివాహక ప్రాంతాలతో పడుతున్న వర్షాలకు కృష్ణానదికి వరద నీరు పెద్ద ఎత్తున పోటెత్తింది. గడిచిన 72 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీనికి తోడు గోదావరి వరద ఉధృతంగా ఉండటంతో పులిచింతల ద్వారా వరద నీరంతా కృష్ణానదిలో కలుస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వచ్చి చేరుతుంది. గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతితో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నిండు కొండను తలపిస్తోంది. బ్యారేజ్ పూర్తిగా నీటి నిల్వల సామర్థ్యం 12 అడుగులకు నీటి మట్టం చేరుకున్న నేపథ్యంలో ఇన్ఫ్లో పెరుగుతున్న తరుణంలో అధికారులు శనివారం ఉదయం 7:15కి బ్యారేజీ గేట్లను ఎత్తి దిగువకు మిగులు జలాలను విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా జిల్లాలోని గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వాగుకు వరద ఉధృతితో సమీపాన 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా